ఇక మరోవైపు తీన్ మన్మల్ల టీం తర్వాత క్యూనూస్ అక్కడ ఛత్తీస్గఢ్ పర్యటన తెలంగాణ రైతులతో ఐదు వందల మంది రైతులు తర్వాత తీన్ మన్మల్ల టీం అందరు కూడా అక్కడ ఛత్తీస్గఢ్ లో పర్యటన కొనసాగుతా ఉంది నిజంగా ఛత్తీస్గఢ్ లో అంటే రైతుల పరిస్థితి ఏంటి నిజంగా రైతుల ఇక్కడనే అద్భుతంగా ఉన్నారా అంటే తెలంగాణలోనే మేము అబ్కీ బార్ కిసాన్ సర్కార్ అని చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి నిజంగా తెలంగాణలో రైతుల పరిస్థితి అంత బాగున్నదా నిజంగా ఛత్తీస్గఢ్ లో అంత బాగలేదా అని చూస్తే ఛత్తీస్ లో రైతులకు ప్రభుత్వం చేస్తున్నటువంటి సాయం అద్భుతంగా ఉంది వెయ్యి శాతం క్లియర్ గా అక్కడ ఉన్నటువంటి రైతులు చెప్తా ఉన్నారు దీనివల్ల నిన్న మొత్తం కూడా పర్యటన జిల్లాలో పలు జిల్లాలో పర్యటన కొనసాగింది అందులో భాగంగా వాళ్ళని రైతులు వెళ్ళి అడుగుతే చాలా విషయాలు చెప్తా ఉన్నారు వాళ్ళు తర్వాత బర్రెలు ఇస్తా ఉన్నారు తర్వాత ఏవి ఇక్కడ ఆవులు ఇస్తా ఉన్నారు గొర్రెలు ఇస్తా ఉన్నారు కట్టాలి ఇవన్నీ ఏం కథలేం లేవు డైరెక్ట్ గా ఫ్రీగా ప్రభుత్వమే అందిస్తా ఉంది తర్వాత నిజంగా ఇక ఏంది ఇంకా ఇంకేం చెప్పిండు కాక కూడా పేడ కూడా వాళ్ళు అంటే గవర్నమెంటే కొంటా ఉంది తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ వ్యవసాయ ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో ఆ ఉత్పత్తు ఉత్పత్తులు కొనడానికి సి మార్ట్ అని చెప్పేసి ఒక మాటను కూడా ఏర్పాటు చేసేసి ప్రభుత్వమే ప్రభుత్వ రంగంలోనే అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి ఇవన్నీ కూడా కొనుగోలు చేస్తా ఉంది మరో ఆ మరోవైపు మరోవైపు ఏం చేస్తా ఉంది ఇక్కడ రెండు వేల అరవై రూపాయల మద్దతు ధర కనీస మద్దతు ధర ఉంటే అంటే కేంద్రం ఇచ్చినటువంటి మద్దతు ధర ఇక్కడ ఉంటే రాష్ట్రంలో అక్కడ ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ ఒక్కొక్క క్వింటాల్కి ఆరు వందల రూపాయలు ఎక్కువ ఇచ్చి అంటే రెండు వేల అరవై రూపాయలు ప్లస్ ఆరు వందల రూపాయలు ఎక్కువ రెండు వేల ఆరు వందల అరవై రూపాయలకి ఒక క్వింటాల్ వడ్లని అక్కడ కొనుగోలు చేస్తా ఉంది తర్వాత ఇక్కడ చెప్తున్నట్టుగా ఏ మాటలు ఇక్కడ పరిస్థితులు అంతా కూడా దారుణంగా ఉన్నాయి ఛత్తీస్గఢ్తో పోల్చుకుంటే అక్కడ వెయ్యి శాతం నయం అని చెప్పేసి అక్కడికి వెళ్ళినటువంటి రైతులు కానీ తర్వాత అక్కడ ఉన్నటువంటి టీం అందరు కూడా చెప్తున్నటువంటి మాట కాబట్టి మనం జాగ్రత్తగా ఈ విషయాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉన్నది లేకపోతే ఇంకా ఇంకా కూడా మోసపోతాం అంటే ఈ అయిపోయినటువంటి ఇంకా రకరకాలుగా ఇంకా ఇంకా రకరకాల హామీలు ఉంటాయి తర్వాత భూగోళం బద్దలయ్యేటువంటి ఈ పరిస్థితులు కూడా ఉంటాయి కాబట్టి వాటి పట్ల మనం జాగ్రత్తగా ఉండాలి